హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో కట్టె పొంగలిని సులభంగా రుచికరంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దసరా నవరాత్రుల్లో మొదటి రోజున కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. దీని తయారీ కోసం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 1/4 కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. పొంగలి మనకి కొద్దిగా పల్చగానే ఉంటుంది కాబట్టి ఎసరు ఎక్కువగానే పడుతుంది. నేను ఇక్కడ 6 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపుని వేసుకొని కుక్కర్లో మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన పప్పు బియ్యాన్ని గరిటెతో 2-3 తిప్పులు తిప్పితే ఇలా చక్కగా మ్యాష్ అయిపోతుంది. ఉప్పు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మరికొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ల నూనెలో 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. దీనికి పూర్తిగా నేతి తాలింపు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొన్ని జీడిపప్పు, దంచి పెట్టుకున్న 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఈ తాలింపుని ఉడికించుకున్న పప్పు బియ్యంలో వేసుకోవాలి. ఈ తాలింపు అంతా పప్పు బియ్యంతో కలిసేలాగా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని 10 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.